Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏబి వెంకటేశ్వర రావు కు కేంద్రం షాక్. జగన్ సర్కార్ సస్పెన్షన్ కు ఓకే. ఛార్జి షీట్ ఫైల్ చేయాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావు కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వర రావుపై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్ తో కేంద్రం ఏకీభవించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐబీ చీఫ్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఊహించిన వెంకటేశ్వరరావుకు అక్కడ కూడా చుక్కెదురైంది. గత ప్రభుత్వ హయాంలో ఏవోసాట్ యుఏబీల కొనుగోలు కోసం వెచ్చించిన 2500 కోట్ల అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంది. వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తాను న్యాయపరంగా పోరాడతారని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పగా కేంద్ర ప్రభుత్వం కూడా సస్పెన్షన్ కు మద్దతు తెలిపింది. దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేసింది. వచ్చే నెల 7వ తేదీలోగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని లేఖలో పేర్కొంది. అఖిల భారత ఉద్యోగుల సర్వీసుల నియమావళి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం నిధుల నుంచి తప్పించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. అనంతరం బదిలీ చేసిన ప్రభుత్వం ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన అధికార టీడీపీకి ఒత్తాసు పలుకుతున్నారంటూ వైసీపీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలక్షన్ కమిషన్ అప్పట్లో ఆయనను ఐబీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా తన అధికారాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఏబి వెంకటేశ్వరరావు పోస్టింగ్ లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కుమారుడు చేతన సాయి కృష్ణకి చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పించాడంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటివేసింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా ధృవీకరించడంతో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి విచారణను ఎదుర్కోనున్నారు.